ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు తీరుపై పలువురు టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు తీరుపై నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో ఎరిక్షన్ బాబుపై అసమ్మతి నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అందులో భాగంగా శనివారం పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంటలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నే రవీంద్ర అధ్యక్షతన పెద్దారవీడు మాజీ మండల కన్వీనర్ వెన్నా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబుపై ఫైర్ అయ్యారు, నియోజకవర్గంలో వర్గాలను తయారు చేసి పార్టీని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీలో విభేదాలు పెట్టుకొని పార్టీని సర్వనాశనం చేయాలని వచ్చిన వారిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా ఇష్టానుసారంగా ఎరిక్షన్ బాబు తీరు ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా డేవిడ్ రాజు, టీడీపీ అభ్యర్థిగా అజితారావులు ఉన్నప్పుడు ఏనాడు విభేదాలు సృష్టించలేదన్నారు. ఎరిక్షన్ బాబు యొక్క పనితీరు ప్రస్తుతం అసలు బాలేదన్నారు. ఎర్రగొండపాలెంలో టీడీపీ జెండా ఎగరాలనేది నా చివరి కోరిక అన్నారు మన్నే రవీంద్ర. కార్యకర్తలను, నాయకులను అందరినీ కలుపుకొని పోయే నాయకుడిని తెచ్చుకొని టీడీపీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా ఉందామన్నారు. నా జీవితంలో ఎంతోమంది నాయకులను చూశానని, నా మాటే శాసనమన్నారు, న్యాయం ధర్మం నా వైపే ఉన్నాయన్నారు మన్నే రవీంద్ర. ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో సేవలందిస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న డాక్టర్ మన్నే రవీంద్రను పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తానని అనడం దారుణమన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముల్లా. నియోజకవర్గ పరిశీలకులు నియోజకవర్గంలోని పరిస్థితులపై దృష్టి పెట్టకుండా ఇష్టానుసారంగా చేస్తే కార్యకర్తలు ఊరుకోరన్నారు. డాక్టర్ను సస్పెండ్ చేసే నాయకుడు నియోజకవర్గంలో లేరన్నారు. డాక్టర్ మన్నే రవీంద్ర పవరేంటో చంద్రబాబుకు తెలుసన్నారు. కొందరు నాయకులు ఆయన ద్వారా లబ్ధి పొంది ప్రస్తుతం ఆయననే విమర్శిస్తున్నారన్నారు. రాజకీయాలకి అనూహ్యంగా ఇక్కడ మామూలుగా మార్పులు వచ్చినాయి, గ్రూపులు ఏర్పడినాయి. ఎప్పుడూ లేదు, డేవిడ్ రాజు ఏ గ్రూపులు పెట్టలేదు, ఐశ్వర్య గ్రూపులు పెట్టలేదు. ఏదో రెండు మూడు వర్గాలు ఉండేవాళ్ళు కానీ ఇట్లా సోషల్ పోస్టింగ్లు మీడియాలో పెట్టి పాల్గొనడం మీద తిట్టుకునే పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఈరోజు వచ్చిన తర్వాత ఇదైంది, చాలా అభ్యంతరకరము, వివాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని అందరూ మనం అధిగమించి నా వెనుక నేను ఒక్కడనే అనుకోవటం చాలా తప్పు డాక్టర్ అనేది. నా వెనక చాలా మంది, అనేక మంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఆశలకి నేను ప్రతినిధిని. వీళ్ళందరికి బాగోగా నేను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మేము పక్కన పెడితే మీ అందరూ ఎవరు చూస్తారు? ఎవరైనా చూసే నాయకులు ఉన్నారా? మీ అందరి కోసమే నేను ఉన్నాను. కార్యకర్తలకు అన్యాయం జరగకుండా ఉన్నాను. మరి ఇదే విధమైన పోరాటం నేను జీవితంలో అన్నీ చూశాను. అంతకుముందు నాయకుల దగ్గర పనిచేశాను. ఎవరు నా మాటే చివరికి నెగ్గితే, ఎందుకంటే న్యాయం నా వైపు ఉంటుంది, ధర్మం నా వైపు ఉంటుంది. కనుక ఎప్పుడైనా మీ అందరికీ మరొక్కసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, మనం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో నా చివరి కోరిక ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెంలో జెండా ఎగరేయాలని ఆ కోరికతో నేను పనిచేస్తాను. దాన్ని చేయడానికి ఇష్టంగా మీ అందరూ నాకు సహకారం అందిస్తారని ఆశిస్తూ, మిమ్మల్ని విమర్శించుకుంటూ, ఒక్కొక్కరిని ఒక్కొక్కరు విమర్శించుకుంటూ, తెలుగుదేశం పార్టీని మీరు నగ్గుపాలు చేయవద్దని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా. సమస్య ఉన్న దగ్గర మీరు గుర్తించాలి. నియోజకవర్గంలో ఈ విధమైన విధానం ఉన్నప్పుడు పరిశీలకులకు వచ్చినటువంటి పరిశీలకుల వారు ఇక్కడ వాస్తవాన్ని గమనించాలి, గుర్తించాలి, ఈ వాస్తవాన్ని అధిష్టానానికి తెలియజేయాలి. అంతే తప్పించే డాక్టర్ గారిని సస్పెండ్ చేయడమే లక్ష్యంగా ఇక్కడ పనిచేస్తే కార్యకర్తలు క్షమించరు అని చెప్పి మిమ్మల్ని తెలియజేసుకుంటున్నా. కార్యకర్తల మనోభావాన్ని గుర్తించాలి. నేను కూడా పార్టీ పరిశీలకుడిగా అనేక నియోజకవర్గాలు పనిచేస్తున్నాను, ఇప్పుడు పనిచేస్తున్నాను. బట్ ఎక్కడ కూడా నాకు ఇంత రిమార్క్ లేకుండా పనిచేశాను, ఎందుకంటే పార్టీ పట్ల కమిట్మెంట్ నాది, పార్టీ పట్ల కమిట్మెంట్. ఇన్ఛార్జి ఒక టీడీలు కూడా నా ఇచ్చిన కూడా నేను తీసుకోకుండా నేను స్వయంగా పనిచేశాను. నా డబ్బులు ఖర్చు పెట్టి నేను పనిచేసుకుంటున్నా, ఎందుకు? పార్టీ పట్ల అంకిత భావం అది. ఆ విధంగా పరిశీలకుడు ఉండాలి తప్పించి ఏకపక్ష ధోరణి మనం వెళ్ళకూడదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చి 50 సంవత్సరాల వైద్య చరిత్రలు ఎర్రగొండపాలెం ప్రాంతాన్ని నమ్ముకుని, మిమ్మల్ని నమ్ముకుని, మిమ్మల్ని తన కుటుంబ సభ్యులుగా చేసుకుని, మీ యొక్క ప్రతి కష్టాల్లో నష్టాల్లో మీ వెంట నడిచిన ఒక నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర గారు అన్న సంగతి మీకు తెలుసు. అటువంటి మన్నే రవీంద్ర గారిని తెలుగుదేశం పార్టీ పెద్ద దిక్కును ఈ మధ్య నిన్న కార్యక్రమం వచ్చిన ఒక కొంతమంది ఈయనను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంట. ఈ విధంగా అవమానకర మాటలతో, అవమానకర చేష్టలతో ఈ ప్రాంత ప్రజల మనోభావాన్ని దెబ్బతీయటము
ఏమన్నా సమంజసమేనా అని చెప్పి మిమ్మల్ని అడుగుతుంటా. 50 సంవత్సరాల ఆయన ఒక సేవను, 41 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ సేవను తృణప్రాయంగా తీసివేసిన ఇటువంటి వాళ్ళ యొక్క నీతి న్యాయ సమ్మతమేనా లేకపోతే ఖండిక తగ్గదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇష్టం వచ్చినట్టు గ్రూపులు చేసి, ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని పక్కన పెట్టి, ఇష్టం వచ్చినట్టు నాయకుల మధ్య విభేదాలు సృష్టించి తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎర్రగొండపాలెం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులుగా కార్యకర్తలుగా మీరు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇది సమంజసమేనా అంటున్నాను. 41 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో పల్లాటిలో దాయాది పొరులకు ఈరోజు మనం కొట్టుకోవాల్సిన పరిస్థితి, ఇంత దరిద్రమైన దుస్థితి మనకు ఏర్పడిందంటే ఇది చాలా శోచనీయం. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇది మనకు ఎంతో దుర్దినం. ఇలా చెప్పాల్సిన పరిస్థితి, ఇలా మీటింగ్లు పెట్టుకుని మనం సమక్షంగా ఉండాలని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మనం కలలో కూడా అనుకోలేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇటువంటి చర్యల్ని నేను కూడా చూస్తూ సహించలేను. తెలుగుదేశం పార్టీ ఐక్యతను మనం కోరుకుంటాం, తెలుగుదేశం పార్టీ గెలుపును మనం కోరుకుంటాం, పెద్దలందరి సహకారం కోరుకుంటాం. ఈ రోజు ఒక సీనియర్ నాయకుడిని ఆయన ఫోటోని ఇట్లా ఆయన కనపడకుండా పేపర్లో పెట్టి దాచడం అనేది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. గెలుపు కోసము ప్రతి ఒక్కరిని కలుపుకోవాలి తప్పించి దులుపుకుంటూ పోయే నాయకుల్ని మనము ఎప్పటికీ దాచడాన్ని సస్పెండ్ చేస్తాను, చేపిస్తాను అని ఈ నియోజకవర్గానికి పరిశీలకుడికి వచ్చినటువంటి ఒక నాయకుడు ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భాలు లేవు. ఈ నియోజకవర్గానికి పరిశీలకుడికి వచ్చినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో అంతర్గత సమస్యలను సర్దుమణిగి పార్టీ గెలుపులో కృషి చేయాలని, పార్టీని నమ్ముకొని పార్టీకి ఎంతో ఖర్చు పెట్టినటువంటి డాక్టర్ మన్నె రవీంద్ర గారిని సస్పెండ్ చేపిస్తాము, సస్పెండ్ ఆర్డర్స్ తో వస్తానన్న నాయకుడు ఇప్పటి వరకు కూడా ఈ జడ ఈ డాక్టర్ గారిని సస్పెండ్ చేసే నాయకులు ఈ నియోజకవర్గంలో లేరు. ఏదైనా అధిష్టాన పవర్ ఏందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఏదైనా సరే మన పార్టీలో మనం తలడుకోకూడదు, మన పార్టీలో మన కరణాలు రెచ్చగొట్టుకోవడం అవసరం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కానీ ఇక్కడికి వచ్చినటువంటి పరిశ్రమలు కానీ పార్టీ అభివృద్ధికి ఏమైనా పాటుపడుతున్నారా అంటే అది ఏమి లేదు. ఎవరో కొంతమంది ఒక్కొక్క మందంలో కొంతమంది వ్యక్తులను తయారు చేసుకున్నారు, వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారం పోవడం జరుగుతుంది. మనం మీటింగ్ పెట్టే మనసు రోజు సాయంత్రానికి మన కౌంటర్లు, మన పార్టీలో మనం కౌంటర్లు ఇచ్చుకునే సంస్కృతి ఏంటి? మన ఏమన్నా ఉంటే గినా పెద్ద మనసు తరహాలో కూర్చోబెట్టి సర్దు మనకి కార్యకర్తల మధ్య ద్వేషాలు పెంచకుండా చూడాలి. కానీ ఇలా పెట్టి మీటింగ్ పెట్టి పోయిన మరుక్షణంలో డాక్టర్ను కానీ టార్గెట్ చేసి విమర్శలు చేయడం ఎంతవరకు సబబు? ఆ విమర్శలకు ప్రతి విమర్శలు చేసే ధైర్యం కూడా డాక్టర్ మనసులకు ఉందని తెలియజేస్తున్నాం. ఇది గమనించి ఇప్పటికైనా సరే మీరు పెద్ద కలుపుకొని పెద్ద ఆదేశాల ప్రకారం నడిస్తే మాకు అభ్యర్థి ఎవరైనా కూడా ఆయన సూచించిన అభ్యర్థికే ఇక్కడ పట్టం కడతారు. కానీ మీ యొక్క స్వేచ్ఛలు సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ పార్టీ మనుగడ చాలా కష్టమని తెలియజేస్తూ